మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చీకటి కూడా పడిపోయి ఉంటుంది ఇక టెర్రరిస్టుల్ని ఎలా ఏ ప్లాన్ ప్రకారం పట్టుకోవాలా అని జేడి అమర్ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు బాగీ ఏమో ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది బాగీ రాలేదని మనోహరి కూడా బాగీ పక్కనే నిలబడి బాగీని గమనించుకుంటూ ఉంటుంది పిల్లలేమో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ చుట్టూ టెర్రరిస్టులో ఉంటే వాళ్ళ మధ్య నలిగిపోతూ ఉంటారు తర్వాత అమర్కి ఒక ఐడియా వస్తుంది వెంటనే తన ప్లాన్ని రాథోడ్కి అక్కడ ఉన్న జేడీకి మిగతా ఆఫీసర్స్కి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సూపర్ అమర్ గారు ఈ ప్లాన్నే అమలు చేద్దాం అని జేడీ కూడా చెప్తుంది వెంటనే జేడీ అమర్ ఇద్దరూ కలిసి స్పీకర్ ఆన్ చేసి టెర్రరిస్ట్ అరవింద్కి ఫోన్ కాల్ చేస్తారు ఏంటో చెప్పు జేడీ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు అమరేంద్ర గారి చిన్న కూతురు అంజలికి ఆస్తమా ప్రాబ్లం ఉంది తనకు ఒక ఇన్హేలర్ కావాలి మేము ఒక ఇన్హేలర్ పంపిస్తాము తనకు ఇవ్వండి లేకుంటే తన ప్రాణాలకి ప్రమాదం తనకి ఆస్తమా ఉందని చెప్తున్నా కదా అని జేడి అంటుంది ఏంటి జేడి నా దగ్గర నువ్వు వేరే ప్లాన్లు ఏమీ వేయట్లేదు కదా ఒకవేళ నువ్వు చెప్తున్నది నిజమే అయితే సరే ఇన్హేలర్ పంపించు ఒకవేళ కాదనుకో అప్పుడు నేనేం చేస్తానో మీకు తెలీదు ఇక్కడ ఒక్క స్టూడెంట్ ప్రాణం కూడా మిగలదు ముందు నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లకి ఆ జబ్బు ఉందో లేదో తెలుసుకుంటాను ఆ పిల్ల చెప్పింది మీరు చెప్పింది ఒకటే అని తేలిన తర్వాతే నేను ఇన్హేలర్ పంపించమని చెప్తాను ఒకవేళ తేడా ఏదైనా జరిగిందా అప్పుడు అని అతను చెప్తూ ఉంటాడు అటువంటిదేం జరగదు అని జేడి అమర్ ఇద్దరు కూడా లైన్లోనే ఉంటారు అప్పుడు ఆ అరవింద్ టెర్రరిస్ట్ అంజలి దగ్గరికి వెళ్ళేసి నీకు ఏదో జబ్బు ఉందంట కదా ఆ జబ్బు పేరు ఏంటో చెప్పు నీకు ఏం కావాలో చెప్పు అని అంజలిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆల్రెడీ జేడి అమర్ ఫోన్ కాల్లో మాట్లాడుతుండటం అంజలి పాప ఇద్దరు వినేసి ఉంటారు ఇప్పుడు ఈ పిల్ల అబద్ధం చెప్పిందా ముందు ఈ పిల్ల ప్రాణాలే తీసేసి అమర్కి గిఫ్ట్గా పంపిస్తాను జేడీ అర్థమవుతుంది కదా అని అరవింద్ టెర్రరిస్ట్ మాట్లాడిన మాటల్ని కూడా అంజు అమ్ము వినేసి చాలా భయపడిపోతూ ఉంటారు ఎయ్ నిన్నే అడుగుతున్నది మాట్లాడతావా లేదా నీకు ఏం జబ్బుందో చెప్తావా లేదా అని టెర్రరిస్ట్ భయపెడుతూ ఉంటే జేడీ అమర్ చెప్తుందా లేదా అని ఇతరు టెన్షన్ పడుతూ ఫోన్ కాల్లో లైన్లో ఉండి వింటూ ఉంటారు మరి అంజలి చెప్పేస్తుందా ఇన్హేలర్తో వాళ్ళు ఏం ప్లాన్ని అమలు చేయబోతున్నారన్నది రాను ఎపిసోడ్లో తెలుసుకుందాం